ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు టార్గెట్ రావుస్. రావుస్ అని ఎందుకు అన్నానంటే, దీంట్లో ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు తర్వాత ప్రభాకర్ రావు, ప్రభాకర్ రావు తర్వాత కిషన్ రావు, కిషన్ రావు తర్వాత భుజంగ రావు, వీళ్ళందరూ టార్గెట్ అవుతున్నారు అనేటువంటి, వీళ్ళతో పాటు ఎవరైతే మీడియా ఐన్యూస్ సరే ఏదైనా మీడియాకు సంబంధించినటువంటి డైరెక్టర్ శ్రవణ్ రావు, మరి వీరందరితో పాటు పరిణామ క్రమంలో కేటీఆర్ రావు కూడా వస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం. ఎందుకు రావుస్ అన్నానంటే, ఎవరైతే కేసీఆర్ గారి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కొంతమంది మెయిన్ టీం కావచ్చు, వీళ్ళందరూ ఒక కోటరీగా దీంట్లో ఏర్పడ్డారు. ఏర్పడి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయట వ్యక్తులకి ఇన్వాల్వ్ చేస్తే ఆ సమాచారం బయటికి వెళుతుందన్నటువంటి ఉద్దేశంతో ఇంటర్నల్ టీమ్ తోటి, అంటే వాళ్ళ ఫ్యామిలీకి అసోసియేట్గా ఉన్నటువంటి వారితోటి, ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గంతో ఇదంతా చేయించారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. దీని వెనక మరి ఏముందో తెలియదు, కానీ ఇది వాస్తవమా అవాస్తవమా అనేటువంటి దాంట్లో కొంత వాస్తవం ఉంది. వీళ్ళందరూ ప్రమేయం ఉందా లేదా అనేది మనం ఇప్పుడే నిర్ధారించలేం. ప్రభాకర్ రావు కావచ్చు, కిషన్ రావు గారు కావచ్చు, లేకపోతే శ్రవణ్ రావు కావచ్చు, భుజంగ రావు కావచ్చు, లేదా కేటీఆర్ గారిది కావచ్చు, వీళ్ళందరిది ఉందా లేదా అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పలేం. కానీ దీని వెనక ఎవరైతే ప్రవీణ్ రావు దర్యాప్తులో మాత్రం ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడైతే హార్డ్ డిస్క్లని పగలగొట్టారో వాటన్నిటినీ హార్డ్ డిస్క్ని ఓపెన్ చేసి వాటన్నిటిని రఫ్ చేసేసారంట. అంటే దాని మీద ఉన్నటువంటి డేటా అంతా కనపడకుండా ఇదైపోవటానికి రఫ్ చేసి వాటిని తగలబెట్టి వాటిలో కొన్ని హార్డ్ డిస్క్లను తీసుకెళ్ళి అడవుల్లో పడేశారంట. కొన్ని హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పడేశారంట. కొన్ని హార్డ్ డిస్క్లు నాగోలు ఫ్లైఓవర్ కింద అక్కడేదో ఒక పెద్ద ఇది ఉంటుంది అక్కడ పడేశారట. అయితే ప్రవీణ్ రావు ఇచ్చినటువంటి డేటా మేరకు అది కలెక్ట్ చేశారట. ఏది అడవిలోది కలెక్ట్ చేశారు, నాగోల్లో దీన్ని కలెక్ట్ చేశారు. వీటన్నిటిని కూడా మళ్ళీ ఇప్పుడు ఫోనిక్స్ పంపించి డేటా వెలికి తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మూసీ నదిలో పడింది మాత్రం అది దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ వివేక కేసులో గొడ్డల్ని కనుక అక్కడెక్కడో మూసీ నది లాంటి దాంట్లో పడేస్తే దొరకలేదు, అలాగే ఇది కూడా దొరకదనటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఇది ఒక ఎపిసోడ్. దీని వెనక అసలు ఇప్పుడు మనం అందుతున్నటువంటి ఎవరైతే బయటకు వస్తున్నటువంటి ఒక అతిపెద్దమైన వివాదపరమైనటువంటి అంశం ఏంటంటే, హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక 30 మంది ప్రముఖ వ్యాపారస్తులు, అందులో వీళ్ళందరూ కూడా మనీ ల్యాండరింగ్ అంటే హవాలా చేసేటువంటి వారు, అదేవిధంగా అత్యంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ ధనవంతులు అంటే జ్యువెలరీ షాప్స్ పెద్ద షాప్ కలిగినటువంటి వారు, ఒక అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఎక్కువగా చేస్తున్నటువంటి వారిని 30 మందిని గుర్తించి ఆ 30 మంది ఫోన్స్ ట్యాప్ చేసి ఆ 30 మంది యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి వాళ్ళ దగ్గర హయ్యెస్ట్ మనీ ఉన్నప్పుడు వాళ్ళ మీద రైడ్ చేసి ఆ డబ్బులన్నింటినీ కూడా వీళ్ళు ఎత్తుకు వెళ్ళారు. అంటే ఈ లెక్క చూపించలేనటువంటి అమౌంట్ క్యాష్ సంబంధించి వాళ్ళు ఎవరూ చెప్పుకోలేరు. అందుకని ఆ అమౌంట్ అంతా కూడా వీళ్ళు ఎత్తుకు వెళ్ళారు. ఇదంతా కూడా ఈ టీం ఆపరేట్ చేసినటువంటి వారి కంట్రోల్లో జరిగింది. సుమారు 500 కోట్ల రూపాయల నగదుని వీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఎవరైతే ఈ స్పై టీం, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ టీం, ఎవరైతే ఈ కుట్రలో భాగస్వామి అయ్యారో వీళ్ళందరూ కూడా కలిసి ఈ రకంగా డబ్బుని తెచ్చి వాళ్ళందరూ పంచుకున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది రేపు ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన తర్వాత మాత్రమే ఇది చర్చ అవుతుంది. అట్లాగే ఎవరైతే దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభాకర్ రావు దేశం విరిచి పారిపోయాడు అనేది ఒకటి నడుస్తూ ఉంది, లేదు ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు అనేటువంటిది ఇంకోటి నడుస్తూ ఉంది. ఎవరైతే మీడియా
అధినేత శ్రావణ్ రావు, ఆయన కూడా దేశం విరిచి పారిపోయాడు అనేది ఇంకోటి నడుస్తూ ఉంది. అంటే ఇవి అన్నీ అనుమానాలు. వీళ్ళు దేశాలు వదిలిపెట్టి పారిపోవటం కావచ్చు, ఈ హార్డ్ డిస్కులు ధ్వంసం చేయటం కావచ్చు, ఈ డేటాను తగలబెట్టడం కావచ్చు, ఈ మూసీ నదిలో పడేయటం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ కేసులో చాలా జరిగినాయి, చాలా అంశాలు జరిగినాయి. దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఏర్పడి చేసింది అనేది అర్థమవుతుంది. అయితే ఇది మరింత డేటాని వారు అందజేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులని తెలంగాణ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అని అంటే నిస్సిగ్గుగా తల వంచుకొని తల గోడకేసి కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు. ముక్కుకి ముక్కు నేలకు రాయాలంటున్నారు కదా, ముక్కు నేలకు రాసి లెగిసే పని కూడా ఉండకూడదు. నిజంగా ఇలాంటివన్నీ గనక జరిగితే, అందులో ప్రభుత్వ పెద్దలకు తెలిసి గనక జరిగినట్టయితే ఇంతకంటే నేరం ఇంకొకటి లేదు. వ్యక్తి యొక్క స్వేచ్ఛని, వ్యక్తి యొక్క మౌనాన్ని, వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని ఈ రకంగా గనక దోచుకున్నారు అని అంటే మాత్రం తీవ్రమైనటువంటి శిక్షని విధించాలి, ప్రజలు విధించాలి. చట్టాలు ఉన్నటువంటి వాటిలో ఎంతవరకు విధిస్తారో తెలియదు, కానీ ఇక్కడ ప్రజలు విధించాల్సినటువంటి అవసరం దీంట్లో ఉంది. దీనికి సంబంధించి కూడా మధునే ఉన్నాడు. మధు, ఏంటి టార్గెట్ రావుస్? దాదాపు చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి, కొత్త కొత్త వ్యక్తులు వస్తున్నారు, అందరి యొక్క ప్రమేయం ఉందంటున్నారు, చాలామంది దీని వెనక నెట్వర్క్ నడిపారు అంటున్నారు, ఏంటి అసలు ఇది? సార్ మొత్తానికి ఈ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకుందని చెప్పవచ్చు సార్. అదనపు ఎస్పీ భుజంగారావుతో పాటు తిరుపతయ్య వీళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి కేసులో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాల ఆధారంగా అర్జున ఎస్పీ ని కాసేపటి క్రితమే అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇది చాలా ఇదొక్కటే కాదు, ఇప్పుడు జరిగినటువంటి ఈ రెండు అరెస్టులు ఏవైతే ఉన్నాయో, భుజంగారావు కావచ్చు లేకపోతే తిరుపతి కావచ్చు, వీళ్ళిద్దరి అరెస్టు చాలా చిన్నది. అతి త్వరలోనే దీనికి మించిన అరెస్టులు మనం చూడబోతున్నాం. ఒకవైపు రేవంత్ రెడ్డి రారా అని అంటున్నా కానీ కొంతమంది మేము రాము రాము రాను రాను రాము రాము అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఎందుకు రావాలి అంటే ఇక్కడ ఎవిడెన్స్లు కావాలి. ఎందుకు రాము అంటున్నారంటే వస్తే అరెస్ట్ చేస్తారు కాబట్టి. సో రేవంత్ రెడ్డి పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద అందరినీ కూడా రా రా రండి 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 అని బాగానే పిలుస్తున్నాడు. ఎందుకు అంటే ఇంకా మనకందరికి తెలిసినటువంటి విషయం, గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా కొంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు, ఏ విధంగా విన్నారు, వాటిని ఎవరికి ఇచ్చారు అనేది మా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయాలు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ప్రభాకర్ రావు, ఆయన విదేశాలకు పారిపోయే కుటుంబంతో నేను విహారయాత్రకు వెళ్తున్నాను అంటూ కూడా చెప్పి విదేశాలకు పారిపోయారని అనుకుంటున్నారు. ఏమో ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారేమో జస్ట్ మన అనుమానం అంటే. ఎందుకంటే ఇంత పెద్ద కేసుకు సంబంధించి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇక్కడ భారతదేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళి మళ్ళీ ఒకవేళ ఈ కేసు అలిగేషన్ వస్తుంది, ఇక తన మీద కేసు పడుతుంది అనుకుంటే ఆయన మళ్ళీ రావాలి కదా. అలాగని వెళ్ళిన చోటే ఉండిపోలేరు కదా, ఇక్కడ తన బంధువులు కావచ్చు లేకపోతే ఆస్తిపాస్తులు కావచ్చు అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. సో వన్స్ అక్కడికి వెళ్ళిన ఆయన మళ్ళీ ఇక్కడికి రావచ్చు, లేకపోతే వెళ్ళిన ఆయన అరెస్ట్ అయినా చేసి తీసుకురావచ్చు, లేకపోతే వెళ్లకుండా అనే ఆయన అదుపులోకి తీసుకొని ఉండవచ్చు. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఇదంతా ఒకవైపుతే ఒక టీవీ ఛానల్ కు సంబంధించినటువంటి ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎవరికి ఏ మాత్రం కూడా చుప్చాప్. ఎందుకంటే ఆయన ఆఫీస్ లోనే సపరేట్ గా ఒక రూమ్ని ఒక గదిని ఏర్పాటు చేసుకుని అందులో సూట్ కేసులో పట్టేటటువంటి ఒక ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఫోన్ ట్యాప్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అందులో భద్రంగా పరుచుకొని కావాల్సిన నెంబర్ కొట్టడం వినడం, కావాల్సిన నెంబర్ తీసుకోవడం కొట్టడం రావడం, వాట్సాప్ లో నెంబర్ వచ్చిందా ఎంటర్ చేయి, 10 నెంబర్ ఎంటర్ చేయి విను, ఇదే ప్రాసెస్ ఇదే జరుగుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే 9 మంది పోలీస్ ఆఫీసర్లకి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు అందుకున్నటువంటి వారందరూ కూడా ఈ పంజాగుట్ట పోలీసులు ఎదుట, అంటే స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ స్పెషల్ టీం ఎదుట త్వరలో హాజరు కాబోతున్నారు. హాజరైనటువంటి ఇద్దరిని కూడా అదృప్తమైపోయినటువంటి వదినం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇద్దరిని కూడా కాసేపు క్రితమే అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి వారి ప్రమేయం ఉంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో పెట్టేటటువంటి కేసు ఏదైతే ఉందో అది చిన్నా చితకా కాదు. నంబర్ 1
ఒక వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది పొందుపరచబోతున్నారు. దేశ ద్రోహం కింద కేసు నమోదు అవ్వబోతుంది. పోలీసు అధికారులు ఎవరైతే అన్యాయంగా ఫోన్లు ట్యాప్ చేసి విన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద, అంటే ఇప్పుడు నోటీసులు అందుకున్న వారందరూ కూడా అరెస్ట్ అవుతారని కాదు, ఎవరైతే ఇల్లీగల్ గా సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా ఈ కేసులో ఇరికించడానికి అయితే పూర్తిగా కూడా ఆధారాలు సేకరించేశారు పోలీసులు. ఇక మిగిలిన ప్రాసెస్ ఏదైతే ఉందంటే, ఇప్పటికే ప్రణీత్ రావు చెప్పినటువంటి ఎవిడెన్స్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళారు, వెతికారు, కొన్ని మాత్రమే దొరికాయి, మిగిలిన ఏ మాత్రం కూడా దొరికినా సరే అవి పనికిరావు. సో ఇక ఎవిడెన్స్లు ప్రణీత్ రావు నోటి నుంచే చెప్పించడము. అది ఎలా చెప్పించాలి అంటే, ఒక పోలీస్తో ఇంకొక పోలీస్, అంటే ఒక పోలీస్ ఇప్పుడు దొంగ అయ్యాడు, ఒరిజినల్ పోలీస్ ఇప్పుడు ఆ దొంగ చేత నిజాలు రాబట్టే పనిలో పడ్డారు. డెఫినెట్ గా పోలీసులు అయితే ఎలా రాబట్టాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అన్ని ఆధారాలను కూడా ప్రణీత్ చేత రాబట్టినట్టుగానే సమాచారము, ఆయన మొత్తం తన వెనక ఎవరున్నారు, ఎవరు చేయించారు అని కూడా చెప్పారు. డెఫినెట్ గా కమింగ్ డేస్ లో ఎలక్షన్స్ కంటే ముందే లేదా ఎలక్షన్స్ తర్వాత అయినా సరే కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు, ఎవరైతే కీలకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు, వాళ్ళను కూడా పిలిపించి విచారించబోతున్నారు. స్టెప్ కింద నుంచి స్టెప్స్ ఏదైనా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు, పోలీసుల అధికారుల తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి మధ్యలో కొంతమంది ఇలా టీవీ ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులు, ఆ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే పొలిటికల్ లీడర్స్ కాకుండా ఇట పోలీసు వాళ్ళు కాకుండా మధ్యలో కథలు నడిపేటటువంటి వ్యవహారం ఉంటారు, వాళ్ళు అందరికీ ఫైనల్ గా మాత్రం కీలకమైనటువంటి వ్యక్తులకి పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు సార్. ఇది అతి త్వరలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డెఫినెట్ గా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లేకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లేకపోతే కమిషనర్ ఆఫీసర్ ఎక్కడికైనా సరే వచ్చి ఈ ముఖ్య నాయకులు అయితే అటెండ్ అవ్వాల్సిందే. డెఫినెట్ గా పోలీసులు నోటీసులు కూడా సిద్ధం చేశారు సార్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీనికి సంబంధించిన బయట ఒకటి ఉంది సార్. నేను ఒక్కటే మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి గారిని, మీ కూతురు అరెస్ట్ అయితే మాట్లాడలేదు మీరు, అందరూ ప్రశ్నించినా మాట్లాడలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే మాత్రము